ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో దశాంశ సిరీస్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో దశాంశలో లాభస్థానంలో, సో ఎక్స్ట్రా వెగన్ ప్లానెట్ రాహు ఉంటే ఎలా ఉంటుందని చెప్తాం. ఎందుకండి దానికి అంత పాపం స్పెషల్ వర్డ్ అంటే, రాహుకి 11th హౌస్కి చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే రాహుని భోగకారకుడు అంటారు. అట్లానే మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వడానికి అత్యంత అద్భుతంగా ఇచ్చే ప్లానెట్. సో 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చే ప్లానెట్ రాహు. అఫ్కోర్స్ ఆయనకి రూల్స్, రెగ్యులేషన్స్ అలానే సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి, ఇలాంటివి ఉండవు. సో వాట్ ఈజ్ లేటెస్ట్ ట్రెండ్? సో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, మనం దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ వాట్ రాహు. అట్లానే లాభస్థానములో, లాభస్థానము దశాంశలో లాభస్థానం అంటే మన ప్రొఫెషనల్ లైఫ్లో మనము ఎవరెవరిని కలుస్తూ ఉంటాము, ఎటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే పీపుల్ అసోసియేషన్తో ఉండేది. ఇట్స్ నాట్ లైక్ టేబుల్స్, కుర్చీలు, చైర్లు, అది కాదు. సో కాబట్టి ఇదంతా కూడాను వర్క్ ఎన్విరాన్మెంటు, పీపుల్ తోటి మనం కలిసే పద్ధతి, సోషల్ గ్యాదరింగు, మీటింగ్స్, అండ్ ఇవన్నీ కూడా సోషలైజింగ్ త్రూ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ సోషలైజింగ్ కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కలిసే వ్యక్తులు, వీటన్నిటిని 11th హౌస్. అట్లానే దాని పేరే లాభస్థానం, ఎక్కడున్న లాభాలే. దశాంశలో లాభస్థానం అంటే గెయిన్స్ త్రూ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ప్రొఫెషనల్ లైఫ్లో మీరు పొందే లాభాలు వీటన్నిటినీ ఇండికేట్ చేస్తూ ఉంటుంది 11th హౌస్. ఇక్కడ మనకి భోగకారకుడైనటువంటి, ఆర్ మేబీ ఎంతైనా అడుగు, రాహు చెప్పేది ఏంటంటే ఓకే యూ కెన్ ఆస్క్, నీకు అంత అంటే నీ శక్తి లేదు, నీ కెపాసిటీ అంత కాదు, నీ ప్రొఫెషనల్ లైఫ్లో నీకు తెలిసిన విద్య కన్నా నువ్వు ఎక్కువ అడిగినా సరే ఇచ్చే ప్లానెట్ రాహు. ఎస్పెషల్లీ వెన్ ద దశ ఈజ్ రన్నింగ్, దశలు జరగకుండా రాహు ఇన్ ద 11th హౌస్ అని చెప్పినంత మాత్రాన మా గెయిన్స్ రాలేదు అని అంటే కుదరదు. ఎందుకంటే దశ జరగాలి, ఆ దశానాథుడు కూడా మంచివాడు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ ఈజ్ ద 11th లార్డ్, రాహు అక్కడ ఉన్నా కూడా రాహు ఇవ్వాల్సినంత రిజల్ట్ ఇవ్వలేడు. బికాస్ 11th హౌస్ అనేది ఒకవేళ కనుక సాటర్న్తో రూల్ చేయబడ్డా, లేదు రాహు శని నక్షత్రం మీద ఉన్న రాహు ఇచ్చే రిజల్ట్స్ చాలా తగ్గిపోతాయి. అలా కాకుండా మిగిలిన సైన్స్లో ఉన్నప్పుడు, అది లాభస్థానం అయినప్పుడు, లాభాధిపతి వెల్ ప్లేస్డ్ ఉన్నప్పుడు, అంటే 6లోనో 12లోనో కాకుండా ఉన్నప్పుడు మంచి గెయిన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే రాహు ఏమేమి ఇస్తాడు? యూజువల్గా రాహు చేసే పని ఏంటంటే త్రూ అన్ని, అంటే లైక్ ఇప్పుడు ఈ రాహు 11th హౌస్లో ఉన్న వాళ్ళు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనియండి, వాళ్ళకి వాళ్ళ స్కిల్ సెట్ని ఎలా సేల్ చేసుకోవాలో బాగా తెలుసు. అంటే ఒక వాళ్ళకున్న టెక్నిక్స్ని కానీ దేన్నైనా, లేదు వాళ్ళు చేసే వర్క్కి, లేదా వాళ్ళు పనిచేసే ఆర్గనైజేషన్కి సంబంధించి ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే లాభాలు వస్తాయి, అంటే అక్కడ మీరు కంప్లీట్గా ఏ మార్కెటింగ్లోనో, ఫైనాన్స్లోనో, లేకపోతే ఇంకో దానిలోనో ఉండాల్సిన అవసరం లేదు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా యూజువల్గానో లాభంలో ఉన్న రాహు ఆ పర్టికులర్ దశ జరిగేటప్పుడు వాళ్ళకున్న శక్తి కన్నా ఎక్కువ లాభాన్ని చూసే అవకాశం ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ గెయిన్స్ అనేవి వాళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువ రావడానికి అవకాశం. బికాజ్ రాహు చూపించేదంతా ఏంటంటే ఆ పర్సన్ సోషలైజింగ్ నేచర్ని కానీ, లేదా వాళ్ళకున్న వాళ్ళ పర్సనాలిటీని కానీ యూజువల్గా మిగిలిన వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాడు. బికాజ్ అంటే వీళ్ళని అక్కడ నిజమా కాదా తర్వాత, బికాజ్ ఎందుకంటే 11th హౌస్ అనేది ఈ యూజువల్గా మనకి ఉపచయాలు లేకపోతే కామ హౌసెస్ అని అంటారు. వీటిలో ఏంటంటే రాహు లాంటి గ్రహానికి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ 2nd హౌస్ కానీ, 11th హౌస్ కానీ, వీటిల్లో లాభాలు ఎక్కువ ఇస్తాడు. అఫ్కోర్స్ పేరుకు సంబంధించి అయితే ఈవెన్ ఇన్ ద 3rd ఆర్ 7th, 5th కూడా ఫేమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది 10th హౌస్లో కూడా. అంటే ఆ ఫేమ్కి మళ్ళీ మనం డీ ఫేమ్, గుడ్ ఫేమ్ అని కూడా అనుకుంటాం కదా. కానీ ఫైనాన్షియల్ గెయిన్స్ని ఇచ్చే ప్లేస్మెంట్స్ మటుకు రెండు ప్లేస్మెంట్స్ రాహుకి చాలా బాగుంటుంది. ఒకటి 2nd హౌస్, రెండోది 11th హౌస్. ఈ 2 హౌసెస్లోనూ ఈయన, ఎందుకంటే మిగిలిన హౌసెస్లో ఉన్నప్పుడు, అంటే ఉపచయాలో పాపగ్రహాలు అనుకున్నప్పుడు మిగిలిన హౌసెస్లో ఉన్నా కూడా ఆయన మీ శక్తిని పబ్లిసిటీ ఇస్తాడు తప్పించి దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ అయ్యేది వెన్ ఇట్ ఈస్ ఇన్ టు 11th హౌస్. లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళ పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా, అసలు లాభస్థానం అంటేనే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అని కదా అర్థము. అది ప్రొఫెషనల్ లైఫ్లో అంటే D10 దశాంశ చార్ట్లో లాభస్థానం అయ్యేటప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ విషెస్ ఏవైతే ఉంటాయో, ఎవరికైనా ఏముంటాయి,
మనకున్న టాలెంట్ కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, తొందరగా పైకి వెళ్ళాలి, ఎవరైనా 90% అదే కోరుకుంటారు. అంతేగాని నాకు ఇంతే తెలుసు కాబట్టి నాకు 10% ఇంక్రిమెంట్ వచ్చినా పర్వాలేదు, నాకు ప్రమోషన్ రాకపోయినా పర్లేదని ఎవరు అనుకోరు. సో కాబట్టి యూజువల్గా రాహు ఇన్ ద 11th హౌస్ పర్టికులర్ దశ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాటర్న్కి సంబంధించిన కాంబినేషన్స్ వస్తే దెన్ అది ఏంటంటే ఆ పిక్చర్ అనేది కొంచెము కాంప్లికేటెడ్గా ఉంటుంది అనలైజ్ చేయడానికి. ఎందుకంటే అప్పుడు హారోస్కోప్ అంతా చూసి దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ హౌ ద రాహు ఈజ్ గివింగ్. బట్ లాభస్థానంలో 90% అన్ని ప్లానెట్స్ బాగుంటాయి. ఆల్ ద 9 ప్లానెట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ 11th హౌస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రాహు మటుకు అన్ని రకాల డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వెన్ ద దశ ఆర్ అంతర్దశ రన్నింగ్ ఆర్ మేబీ లాభాధిపతికి సంబంధించిన దశలు కానీ జరుగుతున్నప్పుడు వీళ్ళు గెయిన్స్ని పొందే అవకాశం బాగుంటుంది. అండ్ మోరోవరు వీళ్ళకి పబ్లిసిటీ టెక్నిక్స్ కూడా చాలా బాగా తెలుసుంటాయి. బికాజ్ 11th హౌస్ అనేది మనము అందరము గ్యాదర్ అయ్యేది మీటింగ్సు, లేకపోతే అఫీషియల్గా మనం కలిసే ఫ్రెండ్స్ అంటారా, కలీగ్స్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ వీళ్ళ శక్తిని కొంచెం ఎక్కువ చేసి చూపిస్తాడు. అఫ్ కోర్స్ అది నిజం కాకపోవచ్చు. అంటే యూజువల్గా మనము ఎక్కువ కలిసినప్పుడు, ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఏంటి అనేది తెలుస్తుంది. యూజువల్గా వీళ్ళు ఏంటంటే దే వాంట్ టు గ్యాదర్, ఎక్కువ మందితో కలవడాన్ని, ఇంటరాక్ట్ అవ్వడాన్ని, అండ్ అట్లానే గ్రూప్గా ఉండే లైక్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి యూజువల్లీ చాలా ఇష్టపడతారు. అంటే సోషల్ నెట్వర్కింగ్ అనేది వీళ్ళకి చాలా నచ్చుతుంది, అండ్ దాని ద్వారానే వీళ్ళు ఎక్సలెంట్ గెయిన్స్ పొందడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. సో కాబట్టి రాహు ఇన్ ద 11th హౌస్ డెఫినెట్గా చాలా బాగుండేది. కాకపోతే దశలు రాకపోతే ఏ ప్లానెట్ ఎంత అద్భుతమైన ప్లేస్లో ఉన్నా కూడా రిజల్ట్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది మాకు 5th హౌస్లో ఈ ప్లానెట్స్ ఉన్నాయి, 11th ఉన్నాయి, 10th ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్. అంటే హౌ? బికాస్ ద దశ నీడ్ టు కమ్. దశ వచ్చినప్పుడు దాని ఫలితాలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.